ముఖ్యంగా ఈ ఒలింపిక్ గురించి చెప్పి అయితే ఇందులో మెడల్స్ కూడా వస్తాయి. మరి మనం అందరూ మన భారతదేశం నుంచి బాగా పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు, అందులో డౌట్ లేదు. కానీ చాలా తక్కువగా వస్తుంది. చాలా పెద్ద పాపులేషన్ ఉన్నటువంటి ఈ భారతదేశంలో మరి ఈ ఒలింపిక్ అన్నది చాలా తక్కువగా వస్తాయి. ఎందుకు వస్తుంది అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. దేనికోసం వస్తుంది అంటే మనం దృఢంగా లేమా, ఆ యాక్టివిటీ మనం చేయలేకపోతున్నామా, అది సాధ్యం కాదా? ఒకసారి మన ఈ యంగ్స్టర్స్ అందరు ఆలోచించినట్లు అయితే ఖచ్చితంగా అది సాధ్యపడుతుంది. 4 సంవత్సరాలకు ఒకసారి చేస్తున్నారు, కానీ ఎన్నో యాక్టివిటీస్లలో మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇది కూడా మీ ఎడ్యుకేషన్లో ఒక పార్ట్గా తీసుకొని దీనికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు అయితే మన భారతదేశానికి కూడా వస్తాయి. అదేవిధంగా మన బీఆర్ఎస్ ఈ ప్రభుత్వం కూడా తెలంగాణలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. దానికి ఉదాహరణనే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ పాఠశాలలో మరి న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చుకుంటూ, ఎందుకంటే ఇందులో బాగా ఈ యాక్టివిటీలో మరి ప్రైజెస్ రావాలన్నా అవార్డ్స్ రావాలన్నా కూడా మరి యాక్టివ్గా ఉండాలి, దృఢంగా ఉండాలి. న్యూట్రిషన్ ఫుడ్ కూడా అవసరం ఉంటుంది. అందుకుగాను ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో కూడా ఈ గురుకుల పాఠశాలలో మంచి ఆరోగ్యకరమైనటువంటి హెల్తీ ఫుడ్ ఇచ్చి మిమ్మల్ని హెల్తీగా ఉంచడం మరి ప్రభుత్వం యొక్క ధ్యేయం. బీద విద్యార్థులు, బీద కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఈ విద్యార్థులు ఇలాంటి వాటిలో సక్సెస్ అవ్వాలంటే అన్ని విధాలుగా ఈ గవర్నమెంట్ కూడా మరి కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా బ్రహ్మాండంగా మరి ఇంతవరకు లేని విధంగా ఇంతవరకు ఇలాంటి ఫుడ్ కానీ ఇలాంటి ఎడ్యుకేషన్ కానీ ఇచ్చుండలేరని చెప్పేసి నేను ఘంటాబద్ధంగా చెప్పగలను. మీరు యోగా చేయాలి, ప్రతిరోజు కూడా మీ యాక్టివిటీ చేయాలి. అంతే విధంగా అంతే కాన్సన్ట్రేషన్ తోటి మీ ఎడ్యుకేషన్ మీద కూడా పెట్టాలి. సక్సెస్ కావాలి, మంచి ర్యాంక్స్ తెలంగాణలో భారతదేశంలో మంచి ర్యాంక్స్ తెచ్చుకోవాలని చెప్పేసి అందరు స్టూడెంట్స్ కూడా నేను సూచిస్తూ ఒక అవకాశంగా తీసుకొని ముందుకు తీసుకెళ్ళినట్లయితే అందరూ సక్సెస్ అవుతారని చెప్పేసి మీకు అందరు కూడా మరి చేస్తూ అందరు కూడా ఈ మళ్ళీ ఒకసారి ఈ యోగా డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.